చేశారు పవన్ కళ్యాణ్ దించారు. పవన్ కళ్యాణ్ తనే వచ్చాడు తప్పించి బీజేపీ పిలవాల. అవును, పిలిచినోడు ఆ రోజు నుంచి వచ్చినోడు బీజేపీతో ఏనాడు కలిసి పనిచేయాలి. మనం తెలుగుదేశం బీజేపీల పొత్తు చూసాం. ఎంపీ ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు కూర్చుని మాట్లాడుకోవడం, సీట్లు ఏవి తీసుకోవాలి, దీని మీద చర్చలు జరిగేవి, కొన్ని వద్దనేవాళ్ళు, కొన్ని కావాలనేవాళ్ళు, ఇదంతా జరిగింది కదా. బట్ అసలు ఎప్పుడైనా జనసేన తోట జరిగినాయా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి జరిగినాయా? లేకపోతే కనుక కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయా? ఎంపీటీసీ జరిగినాయా? జడ్పీటీసీ జరిగినా? పంచాయతీ జరిగినాయా? ఏమీ జరగల. అంటే ఏంటి, పొత్తు కేవలం ఆన్ పేపర్, పెళ్లి చేసుకుని ఏ రోజు కాపురం జరగల. కానీ అవతలోడికి ముగుడిని కనుక ఏడు మగాడిని ఏడిపించాలంటే పెళ్లి చేసుకుని కాపురం చేయకుండా ఉంచేస్తే ఎట్టుంటుందో అట్టాంటి పరిస్థితి అక్కడ. బీజేపీ విడాకులు తీసుకోలేడు, తీసుకుంటే అమ్మాయికే భరణం కట్టాలి అలాగని చెప్పేసి భార్య కాదని చెప్పడానికి వీలు ఉండదు, ఇంకో పెళ్లి జరగదు. ఇప్పుడు దాని పరిస్థితి అది అట్లా ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఒక సరైన నాయకుడు లేకపోవడమే పరిస్థితుల్లో ఇన్ని మార్పులకు కారణం అనుకోవచ్చా? అంటే నేను ఓన్లీ సోమిరాజ్ గారి గురించే మాట్లాడట్లేదు, హరిబాబు గారి దగ్గర నుంచి లేదంటే మనకు అన్న దగ్గర నుంచి ఆ తర్వాత వరుసగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్ట్రాంగ్ క్యాండిడేట్. వాళ్ళేమి బెసిగే వాళ్ళు కాదు, కన్నా ఆయన, సోమవీర్రాజు అయినా సరే. బట్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీని నాశనం చేసే ఉద్దేశంలో తెలుగుదేశం ప్రత్యక్షంగా, వైసీపీ పరోక్షంగా సహకరిస్తున్నాయి అవి రెండు. ఎందుకు అంటే బీజేపీ ఒక్కసారి పాగా వేస్తే దాన్ని తట్టుకోవడం కష్టం అవతలడికి. ఒక్కసారి అది దిగకూడదు, దిగిన తర్వాత అట్టా దిగి ఎదిగే టైంలో తొక్కేయగలిగారు చంద్రబాబు రెండుసార్లు. అది ఒక్కసారి స్ట్రాంగ్ అయిందా దాన్ని ముట్టుకోవడం కష్టం.